ఏసిటి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోడీ తన డెన్మార్క్ పర్యటన సంగ్రహావలోకనాలను పంచుకున్నారు. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష. తెలంగాణ వరిసేకరణ అంశాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో లేవనెత్తలేదు. కల్వకుంట్ల కవిత. విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తల ఘన స్వాగతం. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సతీ సమేతంగా దర్శించుకున్న ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర యోజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కేబిఎన్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పర్మనెంట్ వైద్య సిబ్బందిని నియమించాలి. స్థానిక సమస్యలపై రూరల్ బీజేపీ స్పందన ప్రత్యేక అధికారినికి వినతి పత్రం అందజేత. ప్రధాని నరేంద్ర మోదీ తన డెన్మార్క్ పర్యటనను సమగ్ర భావలోకనంలో పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 4న తన ట్విట్టర్ హ్యాండిల్లో డెన్మార్క్ పర్యటన పంచుకున్నారు. మే 3న డెన్మార్క్ లోని కోపెన్హాగన్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. డెన్మార్క్ తో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫెడరిక్సన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. పిఎం ఫెడరిక్సన్ తో పాటు ఆమె నివాసంలో ప్రధాని మోదీ ఉత్పాదక చర్యలు జరిపారు. ట్విట్టర్ లో పిఎం మోదీ ఇలా అన్నారు. పిఎం ఫెడరిక్సన్ తో ఉత్పాదక చర్చలు ఆర్థిక సంబంధాల గురించి చర్చించడానికి ఒక వ్యాపార శిఖరాగ్ర సమావేశం ప్రజల నుండి ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంచడానికి శక్తివంతమైన కమ్యూనిటీ కార్యక్రమం మరియు డెన్మార్క్ రాజ కుటుంబంతో సమావేశం అని తెలిపారు. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష. విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ వరిసేకరణ అంశాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్లో లేవనెత్తలేదని కే కవిత, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎమ్మెల్సీ కే కవిత మే 4న నిజామాబాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర రైతులను ఆదుకోవాలని కోరినప్పటికీ తెలంగాణ వరిసేకరణ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తలేదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. వరి పంట సమస్య సమయంలో ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని మరియు తెలంగాణ రైతులను ఆదుకోవాలని మేము రాహుల్ గాంధీని కోరాం, కానీ అతను చేయలేదు. కానీ ఇప్పుడు వరంగల్లో ఏదో ప్లాన్ చేస్తున్నాడని, రాజకీయాలు చేసేందుకు ఇక్కడికి వస్తున్నారని ఆమె తెలిపారు. తర్వాత 2016లో కేరళ ముఖ్యమంత్రి గారిని కలిసి మద్దతు లేఖను కూడగట్టడం అయితే ఏంటిది? ఆ తర్వాత ఆనాడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి దగ్గర మద్దతు లేఖను తీసుకోవడం అయితే ఏంటి? ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కలిసి 2016లోనే వారికి మరి లేఖ మద్దతు లేఖ తీసుకోవడం పసుపు బోర్డు ఏర్పాటు కోసం. రాష్ట్ర యోజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కేబిఎన్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 500 మందికి పైగా రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. ఈనాటి యువత సమాజం పట్ల సేవాభావంతో ఉండడం మంచి విషయమని, ఒకరిచ్చే రక్తం మరొకరికి ప్రాణాన్ని నిలుపుతుందన్నారు. రక్తం ఇవ్వడంతో పాటు అవయధావనం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో రక్త నిల్వలు తగ్గిపోయాయని, రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపేది యువతనని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని రోజా వ్యాఖ్యానించారు. కొండగట్టు హనుమాన్ స్వామి వారి సన్నిధిలో మంత్రి హరీష్ రావు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సతీ సమేతంగా దర్శించుకున్నారు ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఈవో ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మందికి స్వాగతం పలికారు. స్వామికి ఇరువురు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మంత్రి కొప్పల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖ విమానాశ్రయంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస చేరుకుంటారు. కాబోయే సీఎం చంద్రబాబు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. Thank you.
ప్రహ్లాదకరంగా ప్రారంభమైన నక్షత్ర కళావేదిక సినీ సంగీత విభవరి విజయవాడ నక్షత్ర కళావేదిక సినీ రాక్ స్టార్ మెగా ఈవెంట్స్ నూతన కళా సంస్థ అధినేత వలపర్ల సురేష్ ఆధ్వర్యంలో స్థానిక సంగీత నృత్య కళా ప్రాంగణంలో సోమవారం ముఖ్య అతిథి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా నక్షత్ర కళావేదిక బ్రోచర్ను విడుదల చేసి సంస్థను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మరో కళా సంస్థ ప్రారంభించడం ఎంతో అభినందనీయమన్నారు. విజయవాడ నగరం కళలకు పుట్టిల్లు అని కళాకారులకు తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సంగీత ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థ నూతన ఒరవడిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆ సంస్థలతో పాటు నేను కూడా ఉన్నాను అని చెప్పి సురేష్ ఈరోజు నక్షత్ర కళావేదిక సినీ రాక్ స్టార్స్ మెగా ఈవెంట్స్ని ఈరోజు మనం అందరం కలిసి ప్రారంభించుకోవడం ఒక శుభ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సంగీత విభావరులు సంగీత కచేరీలు ఇవన్నీ కూడా విజయవాడ నగరానికి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు. అసలు విజయవాడ నగరమే ఒక కళా రాజధాని. మనం ఒక 50-100 సంవత్సరాల క్రితం వెళ్తే ఆ చరిత్ర అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. కవులు, కళాకారులు, సంగీత ప్రియులు, సంగీత విద్వాంసులు, రకరకాల పేరెందుకు ఉన్న పెద్దలందరూ కూడా వివిధ విభాగాల్లో వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ వేదిక విజయవాడ నగరం. అలాంటిది ఈరోజు ఇక్కడ కల్చర్ సంబంధించి కళా వేదిక నక్షత్ర కళా వేదికని ఈరోజు మిత్రుడు ప్రారంభించుకోవడం, ముఖ్య అతిథులు అందరినీ పిలవడం, నేను కూడా ఈ రంగంలో ఈ దీంట్లో భాగస్వాములై రకరకాలైనటువంటి ఈవెంట్స్ ద్వారా పాటల ద్వారా అందరిలో మమేకం అవుతానని చెప్పి వచ్చిన అతనికి మనందరం కూడా మోపిదేవి నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ సింహాద్రి రమేష్ గారితో కలిసి శంకుస్థాపన చేసిన కృష్ణా జిల్లా ఎస్పీ సాకారం కానున్న మోపిదేవి మండల ప్రజల దశాబ్దాల కల. 1,40,00,000 వ్యయంతో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సిబ్బందితో కలిసి భోజనం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు కృష్ణా జిల్లా అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని మోపిదేవి మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ సింహాద్రి రమేష్ గారితో కలిసి జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు భూమి పూజ కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన చేశారు. మోపిదేవి మండలానికి దశాబ్దాలుగా పోలీస్ స్టేషన్ లేకపోవడం వలన మోపిదేవి మండల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయం విదితమే. ఈ మండలంలోని సగం గ్రామాలు చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి మరియు మరో సగం గ్రామాలు అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోకి కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధి మా రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారి సపోర్ట్తో ఇక్కడ ఓపీ పోలీస్ స్టేషన్ మోపిదేవి మండలంలో పూర్తిగా ఒక మండల స్థాయిలో అన్ని పోలీస్ సంబంధించి సేవలన్నీ అందించే విషయంలో, సంరక్షణలన్నీ అందించే విషయంలో పర్ఫెక్ట్గా ఉండే విధంగా ఈరోజు స్టార్ట్ చేశాము. ఇది ముందు మీ అందరికీ తెలిసిన విషయమే. మోపిదేవి రెవెన్యూ మండలం ఉండదే కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా మండల్ పరిధితో పోలీస్ ఫంక్షనింగ్ ఉండేది కాదు. సో ఈరోజు మేము ఈ ఓవరాల్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ రీఆర్గనైజేషన్ నిర్ణయం భాగంగా ఇప్పుడు ప్రజలకి ఎవరికి కూడా ఏమాత్రం సందేహాలు లేకుండా అలాగే బెటర్ అడ్మినిస్ట్రేషన్ నిమిత్తం ఇప్పుడు ఈ మండల పరిధిలోనే రెవెన్యూ మండల్ పరిధితో ఈక్వల్గా ఇప్పుడు పోలీస్ ఫంక్షన్ని కూడా రీఆర్గనైజ్ చేసి ఈ రోజు నుంచి మనం మొదలు పెడుతున్నాము. సో ఖచ్చితంగా దీని ద్వారా ప్రజలకి మంచి సేవలు అందించే విషయంలో, సంరక్షణ అందించే విషయంలో, పోలీస్ సంబంధించి అన్ని రకాలంగా ఉన్నటువంటి పనిలో ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా సాధ్యం పడితే ఇంకా ఈజీ అవుతాయి. బాధ్యతలు కూడా, అకౌంటబిలిటీ కూడా, రెస్పాన్సిబిలిటీ కూడా కరెక్ట్గా ఇప్పుడు ఫిక్స్ అవుతాయి. ప్రజలకు మరింత చేరువుగా సేవలు అందించడం కోసం ఈ ఓపెన్ పోలీస్ స్టేషన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా ఎస్పీ గారికి ధన్యవాదాలు. అట్లాగే ఈ 40,00,000 రూపాయలతో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కాంట్రాక్ట్ కూడా టెండర్ రౌండ్ జరిగింది. కాంట్రాక్ట్ సుమారుగా 6 నెలలలోపు దాన్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు. 6 నెలల్లో పూర్తి చేస్తారు. తర్వాత మెన్ కూడా బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న ఈ స్టేషన్లో చుట్టుపక్కల ఉంటూనే సర్దుకుని నడపచ్చు అని చెప్పారు. ఖచ్చితంగా
పాత పద్ధతి కంటే అవనగడ్డ శిల్పాలు కూడా ఇక్కడ పోషి స్థానిక సమస్యలపై రూరల్ బీజేపీ స్పందన ప్రత్యేక అధికారినికి వినతి పత్రం అందజేత పారిశుద్ధ సమస్యలపై క్షేత్రస్థాయిలో రాజమండ్రి రూరల్ బీజేపీ నాయకులు పర్యటించి రూరల్ ప్రత్యేక అధికారిని ఈఓపీఆర్ అండ్ ఆర్డీకి వినతి పత్రం అందజేశారు. రూరల్ మండల అధ్యక్షులు యానాపయేసు, జిల్లా కార్యదర్శి తనుబుద్ధి సూర్యప్రాస్కర్, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎన్విబిఎన్ ఆచారి, మండల ఉపాధ్యక్షులు అల్లంగి అనిల్, పట్నాల నాగార్జున, స్థానిక భక్తులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ మండలంలో ప్రత్యేక అధికారి పరిపాలనలో ప్రజలు అనేకానేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా పారిశుద్ధ నిర్వహణ మరీ అధ్వానంగా ఉందని, ప్రతి గ్రామంలో ఏదో ఒక సమస్య ఉందని పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి అన్నదాతలు పండించి పంటలు కంటి ముందే వర్షార్పణం కావడంతో కన్నీటి పరిదమయ్యారు అన్నదాతలు. ఈరోజు తెల్లవారుజామున రాష్ట్ర వ్యాప్తంగా 1 గంట నుండి 4 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కళ్లంలో వడ్లు కొట్టుకుని పోయాయని, అకాల వర్షాలకు పంటలు కొట్టుకుపోవడంతో మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే చేతికొచ్చిన పంట చేజారిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలకు ఒరే సరినేమంటూ రోధిస్తున్నారు. కాకతీయ మెడికల్ కాలేజ్లో గల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పర్మనెంట్ వైద్య సిబ్బందిని నియమించాలని డివైఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షులు ధర్మవరపు సాంబమూర్తి, హనుమకొండ జిల్లా కార్యదర్శి దొగ్గల తిరుపతి డిమాండ్ చేశారు. బుధవారం కేఎంసీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను డివైఎఫ్ఐ బృందం సందర్శించింది. గత 4 సంవత్సరాల క్రితం 150 కోట్ల నిధులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నిర్మించినాయని, వైద్యుల నియామకం, ఇతర సిబ్బందిని ఏర్పాటు చేయడం మర్చిపోయిందని, దీంతో ప్రజలకు సరైన వైద్యం అందలేకుండా పోతుందని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద 40 మంది వైద్యులను, 350 మంది సిబ్బందిని నియమించారు, వారి నియామకం మార్చి 31 గడువు ముగిసిందని, ఇప్పుడు జూనియర్ సిబ్బందితో వైద్యం నిర్వహిస్తున్నారని, అనుభవజ్ఞులైన డాక్టర్లు లేకపోవడం వల్ల శస్త్రచికిత్సలు ఆగిపోయాయని, ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ వల్లనే పేదలకు సరైన వైద్యం అందకపోతుందని, డ్యూటీ సమయంలో హాస్పిటల్లో ఉండాల్సిన వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్లో దర్శనమిస్తున్నారని తెలిపారు. సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ డేటు 31 మార్చి అయిపోయినప్పటికీ మళ్ళీ వాళ్ళని ఇప్పటివరకు ఎన్రోల్మెంట్ చేయకపోవడం వల్ల ఈ హాస్పిటల్లో కేవలం జూనియర్ డాక్టర్లతోనే వైద్యం నిర్వహించడం జరుగుతుంది. చాలామంది ఎన్నో ఆశలతోని ఈ హాస్పిటల్ దగ్గరకు వస్తే మాత్రం ఇక్కడ కష్టాలు మాత్రం నిరాశ చెందుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలకు వైద్యం అందించడం కోసం కోట్లాది రూపాయలు హెచ్చిస్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ అది కేవలం మాటల్లో తప్ప ఆచరణలు మాత్రం నెరవేర్చడం లేదు. అదేవిధంగా ఏంటంటే ఈ హాస్పిటల్ నిర్మించారు తప్ప ఇందులో మాత్రం డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయడం మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ నగరంలో ఎవరైతే ప్రైవేటు హాస్పిటల్ యజమాన్యాలు ఉన్నారో, ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు ఉన్నారో, ఆ నిర్వాహకులతోనే ఇవాళ 40 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఆ ప్రైవేట్ హాస్పిటల్ చూసుకోవడానికే సరిపోతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 13వ డివిజన్ కార్పొరేటర్గా సురేష్ జోషి గెలుపొంది మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 13వ డివిజన్ తెరాస కార్యకర్తలు, పార్టీ నాయకులు పార్టీ కార్యాలయంలో సురేష్ కుమార్ జోషి గారిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి కేక్ కట్ చేసి సెలవుతో సత్కరించి డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, డివిజన్ ముఖ్య నాయకులు తదితరులు. గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ పరిధిలోని గుడ్ల సింగారం, ఇందిరమ్మ కాలనీలో 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు మరియు శ్మశాన వాటిక నిర్మాణ పనులకు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. 13వ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్థానిక ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశానుసారంగా ఈరోజు 13వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం వార్డు కౌన్సిలర్ శ్రీమతి శనిగరపు రజనీ నవీన్, వార్డు అధ్యక్షులు బొచ్చు సుమన్ గార్ల ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టుల నిరసన దీక్షకు విజయవంతం చేయాలని పరకాల పట్టణంలోని అమరధామంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు పెండియాల సుమన్ మాట్లాడుతూ, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పవిత్ర దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాడతామని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. దళిత బంధులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే మాదిగ జర్నలిస్టులందరికీ కూడా సరి అయినటువంటి ప్రాధాన్యతనిస్తూ వారికి అక్రిడేషన్ కార్డు, మాదిగ ప్రతి ఒక్క జర్నలిస్టుకు వెంటనే అక్రిడేషన్ కార్డును ప్రకటించాలని మాదిగ జర్నలిస్ట్ ఫోరం నుండి మేము డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తారీఖు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే
పరకాల మండలంలోని అమ్మకొండ జిల్లా పరకాల మండలంలో ఇవాల కరపత్రం విడుదల చేయడం జరిగింది. దీనికి అన్ని మండలాల అన్ని జిల్లాల మాదిగ జర్నలిస్టు కూడా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దళిత జర్నలిస్ట్ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినచో తప్పదు మీకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ట్రాఫిక్ అధికారులు. జిల్లా స్థాయి రోడ్డు సేఫ్టీ కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా నో ఎంట్రీ టైమింగ్స్ ను మార్పు చేయడం జరిగింది. వాహనదారులు గమనించి పోలీసు వారికి సహకరించాలని కోరారు. గతంలో నో ఎంట్రీ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉన్న ఎంట్రీ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మార్పు చేసినా నో ఎంట్రీ టైమింగ్స్ ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాల నుండి భారీ వాహనాల వరకు ట్రాఫిక్ నిబంధనలు హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం లైసెన్సులు ఆర్సీలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవం. 50 లక్షలతో నిర్మించి తలపెట్టిన హనుమాన్ ఆలయ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ న్యాయ అటవీ శాఖ మంత్రివర్యులు ఆళ్లూళ్ల ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ రైతు వేదిక ప్రారంభోత్సవానికి అలాగే 50 లక్షలతో నిర్మించడానికి తలపెట్టిన హనుమాన్ ఆలయ భూమి పూజకు నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు అని ఇక్కడికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. బయట ఎండాకాలము మే నెల అంటే 45 డిగ్రీల ఎండ ఉన్నది. అయినా మీరందరూ కూడా బాగా పట్టుదలతోని ఇక్కడ దేవాలయం కావాలని చెప్పి మీరందరూ కూడా దేవాలయం మంజూరు చేసుకున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఒక పట్టు వదలని విక్రమార్కులాగా ఖచ్చితంగా కావాలి దేవాలయం అని చెప్పి వాళ్ళ మనం ఇక్కడ నాకెంతో ఆదిలాబాద్లో పెన్నుంది ఇంకెక్కడెక్కడ ఉన్నాయి రావాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా దొరకొచ్చాం. మరి ఇక్కడ భూమి పూజ చేసుకున్నాం, శిలాఫలకం వేసుకున్నాము, కంట్రాక్టర్ ఏజెంట్స్ కూడా ఫిక్స్ అయిపోయింది. మా ఈ గారు కూడా ఇక్కడ ఉన్నాడు. మరి ఎప్పటి వరకు బహుశా 6 నెలల పూర్తి అవుతుంది రావడానికి. చాలా రోజుల నుంచి మన యొక్క యువ నాయకుడు మరి యువ న్యాయవాది శంకర్ గారు చాలా రోజుల నుంచి గ్రామస్తులుగా సలహా సూచన తీసుకొని వారి సహకారం తీసుకొని అందరం కలిసి మరి మన పట్టాపురం గ్రామానికి ఏదో చేద్దాం, అభివృద్ధి చేద్దాం, మంచి అవకాశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ పల్లె ప్రగతి ఎందు పల్లె పల్లెకు గూడ గూడకు ప్రతి గ్రామానికి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ రిపోర్టర్ విఠల్ బాన్స్వాడ పట్టణ కొల్లూరు శివారు మంగళవారం రాత్రి పడిన భారీ గాలి వర్షం కురడం వల్ల రైతులు రోడ్డు పక్కన ధాన్యం కొనుగోలు కోసం నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిచిపోవడంతో రైతులు బాధపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించి సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసుకునే విధంగా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. రోడ్డుకు ఇరువైపులా ధాన్యాన్ని ఆరబెట్టారు. మునిపంపులలో రాత్రి కురిసిన అకాల వర్షం మూలంగా ఐకేపీ కేంద్రంలో ధాన్యం తడిసి కొట్టుకుపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, సర్పంచ్ యాదాసు కవిత యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించి రైతులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 20 రోజులుగా మార్కెట్లో ధాన్యం రాసులు పోసి ఉంచగా రాత్రి కురిసిన భారీ వర్షంతో ధాన్యం రాసులు కొట్టుకుపోయి చెరువులో కలవడం జరిగిందని తెలిపారు. నైట్ కురిసినటువంటి అకాల వర్షంతో ఉన్నటువంటి ఇక్కడ ఆరబోసినటువంటి కుప్పలుగా ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా పట్టాలు కప్పినటువంటి కుప్పలు కూడా ఈరోజు మొత్తం కూడా నేలపాలైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైతులు తీవ్రంగా ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది మొత్తం మండలంలో. ఈ ప్రధాని నరేంద్ర మోదీ తన డెన్మార్క్ పర్యటన సంగ్రహలోకనాలను పంచుకున్నారు. విద్యుత్ శాఖపై సీఎం జగన్ సమీక్ష.
తెలంగాణ వరిసేకరణ అంశాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్లో లేవనెత్తలేదు. కల్వకుంట్ల కవిత. విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తల ఘన స్వాగతం. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సతీ సమేతంగా దర్శించుకున్న ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర యోజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కేబిఎన్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో పర్మనెంట్ వైద్య సిబ్బందిని నియమించాలి. స్థానిక సమస్యలపై రూరల్ బీజేపీ స్పందన ప్రత్యేక అధికారినికి వినతి పత్రం అందజేత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి విసిటీ న్యూస్.